ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మన క్వశ్చన్ ఓ డాష్ ఈజ్ ఎ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ చూసన్ ఆస్ ఒరిజిన్ ఎ బాడీ ఫస్ట్ సఫర్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ టెన్ రూ టూ మీటర్స్ నార్త్ ఈస్ట్ నెక్స్ట్ టెన్ మీటర్స్ నార్త్ అండ్ ఫైనల్లీ టెన్ రూ టూ మీటర్స్ నార్త్ వెస్ట్ హౌ ఫార్ ఇజ్ ఇట్ ఫ్రమ్ ఒరిజిన్ సో ఇది డైరెక్షన్స్తో రిలేటెడ్ ఉన్న ప్రాబ్లం కాబట్టి మన ఫస్ట్ డైరెక్షన్స్ ప్లేన్లో మన పేపర్ ఉన్న ప్లేన్లో వేసుకుందాం ఇది నార్త్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఇది సౌత్ సో ఈ డైరెక్షన్లో నార్త్ ఈస్ట్ అవుతుంది ఈ డైరెక్షన్లో నార్త్ వెస్ట్ అవుతుంది సో ఇప్పుడు మనకి ఇది ఆరిజిన్ అనుకుందాం ఈ కోఆర్డినేట్ సిస్టంలో ఇలా తీసుకుంటే ఇలా తీసుకుంటే ఇది మనం ఆరిజిన్ అనుకుందాం ఇక్కడ నుంచి మనకు ఫస్ట్ స్టెప్ ఏమన్నారు ఫస్ట్ సఫర్సర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ టెన్ రూ టూ మీటర్స్ నార్త్ ఈస్ట్ అన్నారు సో ఇది నార్త్ ఇది ఈస్ట్ అంటే ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది హారిజోంటల్కి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో అంటే ఇలా ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో తీసుకుంటే మనకి ఇది నార్త్ ఈస్ట్ అవుతుంది సో ఈ డిస్టెన్స్ ఈ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి మనకి టెన్ రూ టూ మీటర్స్ అని అన్నారు అండ్ ఇది ఏ పాయింట్ అనుకుందాం ఇక్కడి నుంచి అది టెన్ మీటర్స్ నార్త్ వెళ్ళింది సో ఇలా టెన్ మీటర్స్ నార్త్ ఈ పాయింట్ బి అనుకుందాం ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి టెన్ మీటర్స్ మళ్ళీ టెన్ రూట్ టూ మీటర్స్ నార్త్ వెస్ట్ అంటే వర్టికల్కి లెఫ్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో అంటే సేమ్ మళ్ళీ నార్త్ ఈ వర్టికల్ యాక్సెస్ ఏదైతే ఉందో దాన్ని టచ్ అవుతుంది మళ్ళీ ఈ వర్టికల్ నుంచి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో వెళ్ళి ఇలా ఇది మళ్ళీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఉంటుంది ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకి టెన్ రూట్ టూ మీటర్స్ ఉంటుంది మళ్ళీ సో దీన్ని ఇలా డివైడ్ చేసుకుంటే మనకి ఈ ఏబి వచ్చేసి ఇది సేమ్ లెంత్ మళ్ళీ సో ఇది టెన్ మీటర్స్ అవుతుంది ఇందులో మనం చూడొచ్చు ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఇది కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది హైపోటిస్ టెన్ రూట్ టూ సో ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది ఫార్టీ ఫైవ్ ఈ రెండు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది నైంటీ డిగ్రీస్ అంటే ఇది ఒక ఐసోసెస్ట్ యాంగిల్ అని మనకు తెలుసు సో ఓ డాష్ ఇది ఏ డాష్ అనుకుందాం ఇది బి డాష్ అనుకుందాం ఇది సి అనుకుందాం

టూ ఇంటూ ఏ స్క్వేర్ ఇది ఏ స్క్వేర్ ఇది ఏ స్క్వేర్ టూ ఏ స్క్వేర్ వస్తుంది మనకి ఇది సాల్వ్ చేసుకుంటే మనకి ఏ స్క్వర్స్ టు టెన్ మీటర్స్ వస్తుంది అంటే ఇది టెన్ మీటర్స్ ఇది కూడా సేమ్ అలానే కాబట్టి ఇది కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సో ఇది మనం చూసుకుంటే మనకి సిబి డాష్ కూడా టెన్ మీటర్స్ వస్తుంది సో హౌ ఫార్ ఇట్ ఫ్రమ్ ఆరిజిన్ ఇది ఆరిజిన్ నుంచి దీన్ని ఫైనల్ పొజిషన్ సి ఏదైతే ఉందో ఈ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు సో టెన్ ప్లస్ టెన్ ప్లస్ టెన్ సో